పాకిస్తాన్ లో డీఎస్పీ గా హిందూ యువతి ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా మనీషా రికార్డ్ నిరసనకారుల రంగ ప్రవేశంతో దద్దరిల్లిపోయిన ఇరాక్ పార్లమెంట్ భవనం ఇరాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన నిరసనకారులు చెన్నైలో నేటి నుంచి చేస్ ఒలింపియాడ్ ప్రారంభించిన ప్రధాని మోదీ గుజరాత్ లో సైబర్ డైరీ ప్రారంభోత్సవం ప్రారంభించిన ప్రధాని మోదీ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశం శుక్రవారం కూడా భారీ లాభాలతో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ 157 పాయింట్లు ఎగసి 17087 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ పాకిస్తాన్ లో హిందూ మహిళకు అరుదైన గౌరవం లభించింది సింధూ ప్రావిన్స్ లోని జాకోబాబాద్ కు చెందిన మనీషా రూపేటా పోలీస్ విశాఖలో డీఎస్పీగా ఎంపికయ్యారు ఫలితంగా ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డులకెక్కారు 2019లో మనీషా సింధూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 16వ ర్యాంకును సాధించారు ఆమె గతంలో మెడిసిన్ కు కూడా ప్రిపేర్ అయినప్పటికీ సాధించలేకపోయారు ఆమె ముగ్గురు తోబుట్టువులు మెడిసిన్ చదివారు మనీషా ఎంబీబీఎస్ సాధించకపోవడంతో పోలీసు సర్వీస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత ఫిజికల్ థెరపీలో డిగ్రీ చేశారు డీఎస్పీగా ఎంపికైన మనీషా మాట్లాడుతూ తనకు పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు పోలీస్ ఉద్యోగానికి ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందన్నారు తాను డీఎస్పీ కావడంతో తమ కమ్యూనిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మహిళలకు టీచర్ డాక్టర్ ఉద్యోగాలు మంచిదని పురుషులు ఎక్కువగా ఉండే పోలీస్ శాఖలో మహిళలు ఇమడలేరని చెప్తున్నారని చిన్నప్పటి నుంచి తాను ఇలాంటి మాటలు వింటున్నానని మనీషా తెలిపారు ఈ ఆలోచన విధానాన్ని మార్చాలన్నదే తన అభిమతమన్నారు నిరసనకారుల రంగ ప్రవేశంతో ఇరాక్ పార్లమెంట్ భవనం దద్దరిల్లిపోయింది ఇరాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు నిరసనకారులు భవనంలోని ప్రతి గదిలోకి దూసుకెళ్లి ఇరాకీ జెండాలతో రచ్చరచ్చ చేశారు ఇరాక్ రాజకీయ ఆర్థిక సంక్షోభాలను కారణంగా చూపిస్తూ మాజీ మిలిటెంట్ ప్రస్తుత మత పెద్ద మోక్వాతదా సద్ర మద్దతుదారులు ఈ చేష్టలకు దిగారు ఇరాక్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఏడాది కావస్తున్న కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు క్రమంలో కోఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ బ్లాక్ తరపున మహమ్మద్ అల్ సుడాని అధికారికంగా ప్రధాని పదవికి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాడు ఈ విషయం తెలుసుకున్న ఇరాకీ మత పెద్ద ఇరాకీ షితే నిర్వాహకుడు మోక్వాతదా సద్రకు చెందిన మద్దతుదారులు వందల మంది ఒక్కసారిగా పార్లమెంటులోకి తీసుకొచ్చారు చెన్నైలో ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చెస్ కు పుట్టినిల్లుగా చెన్నై వదిలుతోందని కొనియాడారు చెస్ గ్రాండ్ మాస్టర్లకు తమిళనాడు నిలయంగా ఉందని కితాబునిచ్చారు చెస్ ఒలింపియాడ్ బృంద స్ఫూర్తినిచ్చాటి గొప్ప క్రీడోత్సవం అని మోదీ అభివర్ణించారు కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని పంచకట్టులో రావడం విశేషం భుజంపై కండువాతో తమిళ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు ప్రపంచ స్థాయి చదరంగ క్రీడా సరంభం చెస్ ఒలింపియాడ్ కు భారత ఆతిథ్యం ఇవ్వడం ఇదే ప్రథమం ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా పై చెస్ సంఘ వేటు వేయడంతో టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్ కు దక్కింది దాదాపు 190 దేశాల క్రీడాకారులు ఈ ఒలింపియాడ్ లో పాల్గొంటున్నారు చెన్నై ఒలింపియాడ్ లో ఓపెన్ మహిళల విభాగం పోటీలు ఉంటాయి ప్రతిష్టాత్మక పోటీలో పాల్గొనే భారత జట్లకు చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మోంటర్గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమంలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ ను ఆనంద్ ప్రధాని మోదీ సీఎం స్టాలిన్ లకు అందించారు ఫ్రెండ్స్ ది ప్లేస్ అట్ విచ్ దిస్ చెస్ ఒలింపియాడ్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ మోస్ట్ ఫిట్టింగ్ దేర్ ఆర్ మెనీ టెంపుల్స్ ఇన్ తమిళనాడు విత్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ దట్ రిప్రజెంట్
different sports. Sport has always been considered divine in our culture. In fact, in Tamil Nadu, you will find the temple of Chaturang Vallabhanathar. This temple at Thiruponur has an interesting story related to chess. Even God played a game of chess with a princess. Naturally, Tamil Nadu has a strong historical connection with chess. This is why it is a chess powerhouse for India. It has produced many of India's chess grandmasters. It is home to the finest minds, vibrant culture, and the oldest language in the world, Tamil. I hope you get the opportunity to discover Chennai, Mahabalipuram, and nearby areas. దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం 8 ఏళ్లుగా చేపట్టిన చర్యలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యాపారంతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ఎందుకు తోడ్పడుతోందని చెప్పారు. గుజరాత్లోని సభ డైరీ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలను చేపడుతోందని మోదీ అన్నారు. వ్యాపారంతో పాటు పశువులు చేపల పెంపకం తేనె వంటి ఇతర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా రైతుల ఆదాయం మరింతగా పెరిగిందని చెప్పారు. తాము చేపట్టిన చర్యల ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయన్నారు. ఇథనాల్ కలపడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. అటు కార్బన ఉద్గారాలు తగ్గించడం, ఇటు దిగుమతులపై ఆధారపడ్డాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్రోల్లో ఇథనాల్ కలిపే ప్రక్రియను చేపట్టామని, దీనిని మరింత పెంచుతామని తెలిపారు. 8 ఏళ్ల కిందట పెట్రోల్లో 40 కోట్ల లీటర్ల ఇథనాల్ కలపగా ఇప్పటిది 400 కోట్ల మేరకు పెరిగిందని వివరించారు. ప్లాస్టిక్ తో ఉన్న హాని కారణంగా దానిపై నిషేధం విధించామని మోదీ పేర్కొన్నారు. किसान की आय बढ़ाने के लिए जो प्रयास बीते 8 वर्षों में केंद्र सरकार ने किए हैं, उसकी वजह से गुजरात समेत देश के अलग अलग हिस्सों में किसानों की आय में बढ़ोतरी देखी जा रही है. किसानों की आय में बागवानी, पशुपालन, मछली पालन, इसकी वजह से भी काफी वृद्धि हुई है. और इसमें भी सबसे बड़ी बात यह निकलकर सामने आ रही है कि जो भूमिहीन किसान है, जो सबसे गरीब होते हैं, उनकी आय में सबसे ज्यादा बढ़ोतरी दर्ज की गई है. इसी तरह बहुत छोटी जमीन वाले किसानों की आय में भी वृद्धि हुई है. यानी फसलों के अलावा आय के वैकल्पिक माध्यमों पर काम करने की रणनीति आज काम आ रही है. खादी और ग्रामोद्योग भी इसका एक उत्तम उदाहरण है. खादी और ग्रामोद्योग का टर्नओवर पहली बार 1,00,000 करोड़ रुपए से ऊपर गया है. यही कारण है कि बीते 8 वर्षों में इसी क्षेत्र से 1.5 करोड़ से ज्यादा नए रोजगार गांव में बने. 2014 से पहले के 7-8 सालों की तुलना में बीते 8 सालों में मधुमक्खी नो उछेर, मधुनु उत्पादन, अने मने तो साबर डेरी कहू. ఆషాఢ మాస ఉత్సవంలో చివరి రోజు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మలేశ్వరి స్వామి వార్ల దేవస్థానం ఈ రోజు ఉదయం 9 జమ్మిదొడ్డి నందలి దేవతా మూర్తుల వద్ద పూజలు నిర్వహించి అనంతరం శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారిను సమర్పించుకున్న శ్రీత ఆలయ కార్యనిర్వహణ అధికారి దర్భమల్ల బ్రహ్మరంభ. Thank you.
मैडम రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా తగిన ప్రణాళికను రూపొందించాలని థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై సమీక్షను నిర్వహించారు. బొగ్గు కొంతను అధిగమించడానికి సులియారి బొగ్గు గని నుంచి ఉత్పత్తి పెంచడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యంతోనూ సంప్రదింపులను జరపాలని ఆదేశించారు. ఇక కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతోందని అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. డిసెంబర్లోగా పంపు స్టోరేజ్ ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరతున్న రోజుల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేశామని ఇంధన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా దానికి సరిపడా బొగ్గు సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలను వేద మంత్రోచ్చారణలతో సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా నిర్వహించారు. సాక్షాత్తు కాశీ విశాలాక్షి అమ్మవారి ప్రతిరూపంగా నందవరంలోని వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఆషాఢమాసం అమావాస్య నాడు కాశీ నుండి తరలివచ్చి నందవరంలో కొలువైన శుభ దినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా చౌడేశ్వరి మాత జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతోందని, శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారిని ఆలయ అర్చకులు సర్వాంగ సుందరంగా ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాల పూజ, మహా మంగళహారతి, గర్భతి పూజ, చండీ హోమం, పంచామృత అభిషేకం, వేద పారాయణం, సహస్రనామ కుంకుమార్చన, అష్టోత్తర నామావళి, దేవి ఖడ్గమాలతో పాటు సహస్ర దీపోత్సవ సేవ, పల్లకీ సేవ వంటి విశేష ప్రత్యేక పూజలను వేద పండితుల మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చక్రవర్తులు, ఐదంటే పంచ పాండవులు, నాలుగంటే నలుదిక్కులు.
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 తారీఖు వరకు శ్రీవారి ఆలయంలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను రెండేళ్ల తర్వాత తిరుమాడ వీధిలో నిర్వహించనుంది. టీటీడీ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయం నిర్వహించింది. టీటీడీది ఈ ఏడాది అంకరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల కొండపై ఏడు కొండల వాడికి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఇలా రమా రమి ప్రతి ఏటా స్వామి వారికి 450కి పైగా ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ ఏడాదికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యతే వేరు. స్వయంగా బ్రహ్మదేవుడే దివి నుంచి భూమికి దిగి వచ్చి స్వామి వారికి ఉత్సవాలు నిర్వహిస్తారని పురాణాలు చెప్తుండటంతో ప్రతి ఏటా టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంకరంగ వైభవంగా నిర్వహిస్తుంది. వెంకటరమణారెడ్డి గారు, ఎస్పి పరమేశ్వరరెడ్డి గారితో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 తేదీ ధ్వజారోహణంతో మొదలవుతాయి. అక్టోబర్ 5న చక్రస్థానంతో ముగుస్తాయి. ధ్వజారోహణ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి వస్త్ర సమర్పణ చేస్తారు. తర్వాత 1వ తేదీ గరుడోత్సవం ఉంటుంది. ఆ గరుడోత్సవం రోజే పెరటాసి మాసం 3వ శనివారం ఉంటుంది. అందువల్ల విపరీతమైనటువంటి రద్దీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రద్దీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తర్వాత ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు అంటే విఐపి బ్రేక్ అంటే రెఫరల్స్లో వచ్చేటువంటి విఐపి బ్రేక్ను కానీ తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్కు తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏదైతే ప్రత్యేక దర్శనాలు ఇస్తున్నామో అవి కూడా రద్దు చేయడం జరుగుతుంది. 9 రోజులు తర్వాత ఇన్ఫాంట్ తల్లిదండ్రులకు ప్రివిలేజ్ దర్శనం ఉంటుంది, అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి నో ప్రివిలేజ్ దర్శనం, ఏ ప్రివిలేజ్ దర్శనం కూడా ఉండదు. తర్వాత 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఈ 9 రోజులు. గుడివాడలో తన క్యాస్ను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే ఈడీకి చూపించి తనను అరెస్ట్ చేయించాలని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాలు చేశారు. వారికి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా పని చేయాలని అన్నారు. పట్టణంలో నిన్న నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చీకోటి క్యాసినో వ్యవహారాన్ని తనపైన ముఖ్యమంత్రి జగన్ పైన రుద్దేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలన్నారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా విదేశాల్లో క్యాసినో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో దీనికి సూత్రధారిగా భావిస్తున్న చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డి ఇల్లు కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడి చేసే సోదాలు నిర్వహించారు. పెద్దలు జూదం ఆడేందుకు విదేశీ పర్యటనకు ఏర్పాటు చేయడమే కాకుండా హవాలా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణల పనులపై విచారణకు హాజరు కావాలంటూ ఈడీ వారికి నోటీసులను అందించింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమి జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ముడిపెట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చకుక్కల్లాగా మొరిగి ఇంటికి వెళ్ళి పడుకోవడం అలవాటైంది. ఈరోజు చికోటి కేసిన వ్యవహారాల్లో ఈడీ దాడి చేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, గుడివాడలో నాకు సంబంధం ఉంది. ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇదేదో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి ఈ తీసేసినటువంటి తహసీల్దారు పనికిరానటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు అతని భజన బృందం మీడియా దగ్గర పిచ్చుకుక్కలాగా మొరుగుతున్నాయి. నేను ఒకటే దమ్ముంటే రామోజీరావు కావచ్చు, ఈనాడు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే టీవీ 5 బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ 4/420 ఎవడికైనా కావచ్చు. గంటలు గుడివాడలో క్యాసినో జరిగింది, 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, బొచ్చు జరిగింది, భోషణం జరిగింది అని చెప్పి 10 రోజులు ఒక్కొక్కటి టీవీల్లో నా బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, క్యాష్ను అని చెప్పి. రాష్ట్రంలో అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు తెలుగు కళారూపాలను పరిరక్షించుకుంటున్నట్లు పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. సచివాలయంలో గురువారం సాంస్కృతిక శాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక పోటీలను అధికారికంగా నిర్వహించి విజేతలకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. రాష్ట్రంలో తెలుగు కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. పల్లెల్లోని కళాకారులను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయాల సేవలను వినియోగించారు.
పెంచుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా కళారూపాల జాబితాను సిద్ధం చేయాలని ఆడిటోరియాలను గుర్తించి కళారూపాల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భాగవ సాంస్కృతిక అకాడమీల చైర్పర్సన్ సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగల్లమర్రి మండలంలోని వడిపెంట చెంచుగూడెం గ్రామాలలో ఎమ్మెల్యే గంకుల జితేంద్రారెడ్డి గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు పాల్గొన్నారు. ఇంటి స్థలం ఒకటేనమ్మా వచ్చింది వచ్చిందా ఇచ్చినారా పట్ట నైట్ ఇల్లు కూడా సాయంత్రం కట్టుకోవాలి చూడమ్మా మరి దానిలో రైతు 40,000 విద్యార్థి అంటే ఎవరు పిల్లలు చదువుకుంటారు చూడమ్మా ఆ పిల్లలు కాలేజ్ ఫీజు కట్టుకోవాలమ్మా కాలేజీలో పడుతుంది ఇంకో షాప్ ఉంటే పంట నష్టం 3,000 వసతి ఉంటే హాస్టల్ 10,000 వచ్చినాయి కదమ్మా బాగున్నారమ్మా. ఏలూరులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియాతో చిట్చాట్. సీఎం జగన్మోహన్ రెడ్డిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్ కు అప్పచెప్పారు. ముఖ్యమంత్రి జగన్ డబ్బులు లేకుండా నవరత్నాలను ఎలా అమలు చేయగలడు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నాకు తమ్ముడు లాంటి వాడని ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయోజనం కోసం జగన్ తో నైనా చేతులు కలుపుతాను, చంద్రబాబు నాయుడుతో నైనా చేతులు కలుపుతానని, పవన్ తో నైనా చేతులు కలుపుతానని, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడాలని అనుకుంటున్నానని వారన్నారు. ఎన్ని పార్టీలు మారినా తమ్ముడిని అందరు మోసం చేశారు తప్ప బీజేపీ ఆయన్నే అధికారంలో సీఎం చేస్తుంది. అసలు బీజేపీ పార్టీయే లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. మొన్నసారి 1% కూడా ఓటు రాలే, తెలంగాణలో 5% లేదు. బీజేపీ ఆయన్ని సీఎం చేయడం ఏంటి? ఇప్పుడు మనకు చూడండి, మీరు గ్రామాలు తిరగండి. ఇప్పుడు నేను తిరుగుతున్నా, 100 to 70% మన ఓటు ఎందుకు? ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మహిళ, ఇప్పుడు నేనైతే అయితే బీసీ కాపు లేదా మహిళ దళితుని నేను ముఖ్యమంత్రి చేస్తా. దేవుడు దీవునుంటే 42 సీట్లు 40 గెలిచినా 30 గెలిచినా ఎంపీ సీట్లు నేను ప్రధానమంత్రి అవుతా. అప్పుడు దేశం అప్పుల నుంచి తీర్చి అభివృద్ధి చేస్తా. మరి తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. విశాఖ చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖ విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం గన్నవరం నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయాన్ని చేరుకుంటున్న కుటుంబ వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని విశాఖ నగరంలో మనోరమ థియేటర్ దగ్గర వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడానికి విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరారు వైద్య శాఖ మంత్రి రజని. వైరల్ అయిపోతుంది న్యూస్ టెలికాస్ట్ అవ్వడం మామూలు నా ఇదేముంది.
అమెరికా టీవీ సిరీస్ మేక్ చియో హుడారి కొకోర్ ఆసక్తికర వ్యాఖ్యలను చేస్తారు. అంతర్జాతీయంగా ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ పాత్రకు ఇప్పుడున్న ప్రపంచ నటుల్లో ఎవరు సరిపోతారన్న ప్రశ్నకు ఆయన రామ్ చరణ్ పేరు చెప్పారు. ఇటీవల కాలంలో పిఎస్ బ్రాస్నన్ తర్వాత డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ గా నటిస్తున్నారు. కాగా క్రేగ్ తరహాలో బాండ్ పాత్రకు న్యాయం చేసే పలువురి నటుల పేర్లను కోకర్ వెల్లడించారు. వారిలో రామ్ చరణ్ పేరు కూడా ఉండటం విశేషం. ఇద్రిస్ ఎల్బా సోప్ దిరిసు మాథ్యూ గుడే డ్రామ్సన్ ఇద్రిస్ రామ్ చరణ్ అంటూ ఓ జాబితాను పేర్కొన్నారు. ఆయా నటుల తనను ఏ చిత్రంలో ఆకట్టుకున్నారో కూడా కోకర్ వివరించారు. ఇద్రిస్ ఎల్బా గురించి అందరికీ తెలిసిందేనని గాంగ్స్ ఆఫ్ లండన్లో సోప్ నటన బేషుగ్గా ఉందని ది ఆఫర్ చిత్రంలో మాథ్యూ గూడే అద్భుతంగా నటించాడని తెలిపారు. స్నోఫాల్ చిత్రంలో డాన్సన్ ఆకట్టుకోగా ఆర్ఆర్లో రామ్ చరణ్ మెరుగైన నటను కనబరచాడని కితాబునిచ్చారు. వీరందరికీ జేమ్స్ బాండ్ ధరించే సవిల్లే రోజ్ సూట్ ధరించడానికి వాల్టర్ పీపీకే పిస్టల్ పట్టుకోవడానికి అర్హత ఉందని కోకర్ వివరించారు. టీమిండియా న్యూజిలాండ్ జట్లతో వరుస T20 మ్యాచ్లు ఆడేందుకు వెస్టిండీస్ సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్ కివీస్లతో పోటీ ఫార్మస్ సిరీస్లకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్ జట్టు వివరాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ జట్టును ముందుండి నడిపించనుండగా రోమ్ వన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా పూరన్ బృందం ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ టీమిండియా వెస్ట్ వన్డే సిరీస్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్లో T20 సిరీస్లో మాత్రం విండీస్ అదరగొట్టింది. 3 మ్యాచ్ల సిరీస్ను 2.0 కైవసం చేసుకుంది. హిట్ మెయిర్ హోల్డర్ మినహా బంగ్లాతో తలపడిన అదే జట్టుతో టీమిండియాతో పోటీ ఫార్మాట్ సిరీస్కు సిద్ధమైంది. సొంత గడ్డ మీద వాండే సిరీస్లో క్లీన్ స్వీప్తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం కూడా భారీ లాభాలతో కొనసాగుతుంది. సెన్సెక్స్ 500 పాయింట్లు పైగా దూసుకెళ్తగా నిఫ్టీ 157 పాయింట్లు ఎగిసి 17087 వద్ద కొనసాగుతుంది. ఇక ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ లాభాలు కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. మరోవైపు మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ డాక్టర్ రెడ్డీస్ 4% కుప్పకూలి టాప్ లూజర్ గా కొనసాగుతుంది. ఇంకా సిప్లా, శ్రీస్మెంట్, సన్ ఫార్మా, ఎస్బీఐ నష్టపోతున్నాయి. అటు డాలర్ మార్గంలో రూపాయి భారీగా పుంజుకుంది. ఇక 46 పైసల లాభంతో 79.39 వద్ద ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాకిస్తాన్ లో డీఎస్పీగా హిందూ యువతి, ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా మనీషా రికార్డ్. నిరసనకారుల రంగ ప్రవేశంతో దద్దరిల్లిపోయిన ఇరాక్ పార్లమెంటు భవనం. ఇరాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన నిరసనకారులు. చెన్నైలో నేటి నుంచి చెస్ ఒలింపియాడ్ ప్రారంభించిన ప్రధాని మోదీ. గుజరాత్లో సైబర్ డైరీ ప్రారంభోత్సవం ప్రారంభించిన ప్రధాని మోదీ. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశం. శుక్రవారం కూడా భారీ లాభాలతో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ 157 పాయింట్లు ఎగిసి 17087 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.